జై జనసేన. ఇవాళ మన ఏపీ దౌర్భాగ్యం అండి. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో మిలిటరీ సహాయానికి కోటి రూపాయలు విరాళం ఇస్తే ఒక్క ఛానల్లో రాదండి, న్యూస్ ఛానల్ ఒక్క ఛానల్లో రాదు, పేపర్లో రావు సరిగ్గా. వీళ్ళు అదే కనుక పవన్ కళ్యాణ్ గారు తిడితే మట్టికి దానికోసం గంటల గంటల డిబేట్లు పెట్టి బూతులు బట్టికి టెలికాస్ట్ చేస్తారండి ప్రజల్లోకి వెళ్ళేలాగా. మరి ఇప్పుడు ఎందుకు చూపించారండి మీరు ఛానల్? మీరు ఛానల్ పెట్టుకున్నారా, బ్రోకర్ పని పెట్టుకున్నారండి? మీరు ఛానల్ పెట్టినప్పుడు ఏం చెప్తారండి? ప్రజాహితం కోరే ఛానల్ అని ఒకటి చెప్తాడు, దమ్మున్న ఛానల్ అని ఒకటి చెప్తాడు, నిజాలు నిక్కులు ఎక్కడ తెలుస్తాను ఒకటి చెప్తాడు, ఒకడేమో సాక్షి మనస్సాక్షి అంటాడు. ఎక్కడుందండి మీకు మనస్సాక్షి? ఎక్కడుందండి మీకు దమ్ము? ఎక్కడ తెలుస్తున్నాడు మీరు నిజాలు నిక్కు లేకుండానా? ఈ పవన్ కళ్యాణ్ గారు చేసింది ఇవాళ న్యూస్ కనబడలేదా మీకు? అయ్యా జర్నలిస్టులు, ఇప్పుడైనా మీరైనా మారండి అయ్యా. మీరు చదువుకున్న చదువుకి మీ పెద్దలు నేర్పిన, మీ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారానికి గుర్తు తెచ్చుకొని మంచి న్యూస్ ఇచ్చే వాళ్ళ ఛానల్లో జాయిన్ అవ్వండి అయ్యా. ఇటువంటి బ్రోకర్ పనులు చేసే ఛానల్లో జాయిన్ అవ్వకండి అయ్యా. మీరు చెప్పండి, మీ ఛానల్ మీ ఛానల్ అధికారులకు చెప్పండి, మేనేజ్మెంట్ చెప్పండి, మేము ఇటువంటి పనులు చేయం, బ్రోకర్ పనులు మేము నిజాలే మాట్లాడతాం, మేము జర్నలిజం చదువుకోవడం చెప్పండి. మీరు మీకు డబ్బు కావాలా నిజాలు కావాలా? మీకు జర్నలిజం అంటే ఏంటండి? మీరు చదువుకున్నప్పుడు ఏం చేస్తారు? మీరు జర్నలిజం అంటే నిజాలు నిగ్గు లేకుండా తెలుస్తామని చెప్తారు, ఎక్కడ తెలుస్తున్నారండి మీరు జర్నలిజం? జర్నలిస్టులు మీరు డబ్బు కోసం చూసుకోండి, ప్రజలకు పనికొచ్చి చూడండి. మీరు నిజాలు నిగ్గు లేకుండా తెలిసాడు ఆటోమేటిక్గా మీకు శాలరీలు పెరుగుతాయి, అంతేగాని ఎవరికో డబ్బా కొడతాయి పెరగవు. సాక్షి అండి మనస్సాక్షి, అది నుంచి అయిపోయి జగన్ గారి నుంచి డబ్బా కొడతా బదులు వేరే విషయమే రాదు. అసలు మేము రేటింగ్లు ఇస్తానే మీకు ఛానల్కి రేటింగ్లు వస్తున్నాయి, మేము చూడనప్పుడు ఏమి రాదు. ప్రజలకు ఎప్పుడైనా వ్యతిరేకం పడిందంటే మొత్తం మిమ్మల్ని చూడటమే మనేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. నిజాలు మాట్లాడండి, నిజాలు చూపించండి, ప్రజా సమస్యలను చూపించండి, ప్రభుత్వం చేస్తున్న అడ్డదారులు దొక్కుతున్న ప్రభుత్వానికి చూపించండి కరెక్ట్ కన్నా. అవి చూపించరు, ప్రభుత్వం చేసిన అక్రమాలు చూపించరు, ప్రభుత్వం చేసిన అవినీతిని చూపించరు. మీరు ఏం చేయ, పవన్ కళ్యాణ్ గారు నాళ్ళు తిట్టారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు తిట్టారు అది చెప్పడం తప్ప, పవన్ కళ్యాణ్ గారు మంచి పనులు చేస్తే మళ్ళీ చూపించరు. మీరు ఎందుకయ్యా మీ ఛానల్ బ్రోకరేజ్ చేసుకోండి, మీరు ఛానల్ ఎందుకయ్యా? మీకు సిగ్గు వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే, ఛానల్ చూస్తుంటే. అదర్ స్టేట్లో అయితే ఇటువంటి మంచి పని చేస్తే వాటికి వాళ్ళ కోసం డిబేట్లు పెట్టి చెప్తారు ఆ ఛానల్లో, ఇంత మంచి పని చేశారని చెప్పి. మన దౌర్భాగ్యమే మన ఏపీలో దారి ఇటువంటి ఛానల్ అని. ఎవడైనా మంచిగా చేసే ఛానల్ ఉంటేమో వాళ్ళు బ్రాండ్ చేస్తారు వీళ్ళు, ఈ ప్రభుత్వం వీళ్ళ కోసం డబ్బా కొడితేనే ఆ ఛానల్ నడుస్తాయి. సాక్షి అనే మనస్సాక్షి అంట, అది నుంచి జగన్ గారు చెప్పులు వేసుకున్నారు, జగన్ గారు బట్టలు మార్చుకున్నారు, ఈ తప్ప ఇంకేమీ రావద్దులని. ఇప్పుడైనా మారండి అయ్యా జర్నలిస్టులు, మంచిగా పనిచేసే ఛానల్కి పనిచేయండి. మీరు ఇటువంటి డబ్బా కొట్టుకునే ఛానల్కి, అవినీతి ఛానల్కి పనిచేయకండి. మీరు ఎవరో డబ్బులు ఇస్తే వాడు కమిడిపోయే ఛానల్కి పనిచేయకండి. మీరు చదువుకున్న చదువుకి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.